కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ ని కోరారు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. స్పీకర్ నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయనకు అనర్హత పిటిషన్ అందజేశారు. బీఆర్ఎస్ శాసనసభాపక్షం ఇచ్చిన పిటిషన్ ని పరిశీలించి త్వరలోనే చర్యలు తీసుకుంటామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపినట్టు వివరించారు. దాన నాగేందర్ పై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. గతంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 3 నెలల్లోపు అనర్హత వేయాలని కోరినట్టు తెలిపారు కౌశిక్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏమని చెప్పింది నేనంటే ఆయన అన్న మాటలు మీకు చెప్తా ఉన్నాను. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో చేరినోని రాళ్లతోని కొట్టి చంపాలన్నాడు. మరి ఇవాళ ఈ మాట నేనంటలేను, ఇది రేవంత్ రెడ్డి గారు అన్నదే మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఇవాళ రాళ్లతోని కొట్టి చంపుతారా? మరి ఇవాళ ఏం చెప్తారు? యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా దీంతో పాటు, ఇలా దానం నాగేందర్ గారిని మీరు ఏమన్నారు? పంజగుట్ట బార్కాడ బీడీలు అమ్ముకునే టోని అని అన్నారు. మరి ఆ బీడీలు అమ్ముకునే టోని ఎందుకు కొనుక్కున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద కలిసి ఒల్ది పెట్టి పోయిన నాగేందర్ గారిని 101% ఇలా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై కాబో